వెల్కమ్ బ్యాక్. పోలీస్ అమరవీరుల సంస్మరణ సప్తాహం సందర్భంగా సిటీ ఆర్మ్ గ్రౌండ్లో విజయవాడ పోలీసులు ఓపెన్ హౌస్ నిర్వహించారు. అత్యాధునిక ఆయుధాలు, డాగ్ అండ్ బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్, మాప్ కంట్రోల్ సిస్టమ్, టియర్ గ్యాస్ను ప్రదర్శనకు పెట్టారు. ఈ సందర్భంగా డాగ్ స్క్వాడ్, ఆక్టోపస్ ప్రదర్శించిన ఆయుధాలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. ఓపెన్ హౌస్ను సిపి ద్వారకా తిరుమలరావు పరిశీలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సంస్మరణ దినం సందర్భంగా ఓపెన్ హౌస్ విజయవాడలో నిర్వహించారు విజయవాడ పోలీసులు. ఇక్కడ వివిధ రకాల పోలీసులు ఉపయోగించే ఆయుధాలతో పాటు డాగ్ స్క్వాడ్, అలాగే బాంబ్ స్క్వాడ్, అలాగే టియర్ గ్యాస్, ఇలా రకరకాల ప్రదర్శనలు ఇక్కడ ఉంచారు. వీటన్నింటిని తిలకించడానికి విజయవాడలో భారీ సంఖ్యలో విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి పోలీసులు వాడే వెపన్స్, అలాగే ఆక్టోబస్, విజయవాడకి కొత్తగా వచ్చిన ఆక్టోబస్ వాడే ఆయుధాలు, ఎటువంటి మెషిన్ గన్స్ వాడబోతున్నారు, ఆపరేషన్స్ ఎలా చేయబోతున్నారు అనేది విద్యార్థులందరూ కూడా ఇక్కడ అడిగి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. సాధారణంగా ప్రతి ఓపెన్ హౌస్లో ఓన్లీ విజయవాడకి చెందిన విజయవాడ పోలీసుల వద్ద ఉన్న వెపన్స్ మాత్రమే ప్రదర్శనకు పెట్టేవారు. ఇప్పుడు కొత్తగా ఆక్టోపస్ కూడా విజయవాడకి రావడంతో ఆక్టోపస్ ఉపయోగించే వెపన్స్ అనేవి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఓపెన్ హౌస్లో హైలైట్గానే ఉన్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనతో కమాండర్ ఉన్నారు, ఆక్టోపస్ కమాండర్ డిఎస్పీ రవికిరణ్ ఉన్నారు. ఫస్ట్ టైం కదండి ఓపెన్ హౌస్లో మీరు ఓపెన్ అవ్వడం, ఏ వెపన్స్ పెడుతున్నారు ఇక్కడ? ఈ వెపన్స్ అనేది మా దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయండి. దాంట్లో ఫస్ట్ ఉన్నది మాది ఇక్కడ పెట్టింది స్నైపర్ గన్, ఇది పిఎస్సి స్నైపర్ గన్ అంటారు. ఇది లాంగ్ రేంజ్ వెపన్, అంటే ఇది స్నైపర్ అంటే ఒక ఎనిమిది దూరంగా దీని యొక్క రేంజ్ 1 కిలోమీటర్ వరకు ఫైర్ చేయొచ్చు. ఒక ఎనిమిది మనం 200 మీటర్స్, 300 మీటర్స్ ఉన్నా సరే హెడ్ మీద అటాక్ చేయొచ్చు. ఎందుకంటే ఒక సపోజ్ ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మన ఒక హౌస్లో టెర్రరిస్టులు వచ్చారు, ఆ టెర్రరిస్టులో పారిపోతాం, ఇంట్లోంచి మనం చుట్టూరు మన పోలీస్ దళాలు చుట్టుముట్టినప్పుడు ఒక ఏరియా నుంచి పారిపోతున్నారు అనుకో, సపోజ్ బయటకు వచ్చినాక అతను అటాక్ చేస్తున్నాడని సింగిల్కి వస్తే ఇతను దూరం నుంచి 200 మీటర్ నుంచి మనం అటాక్ చేస్తే జరుగుతుంది. ఈ వెపన్ ఏమంటారంటే ఈ కార్నర్ వెపన్ అంటారు. కార్నర్ అంటే మనం దీంట్లోకి వెళ్ళినప్పుడు దీనిలో చూడకోకుండా ఈ దీన్ని మనం యూజ్ చేసుకుంటూ గోడ సాట్ నుంచి కూడా మనం దీని యొక్క హ్యాండిల్ చూసుకుని మనం ఎలా కావాలితే దాన్ని మనం రైట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్ మనం దీన్ని తిప్పుకొని మనం ఇదిగో ఇట్లా మనం ఎక్స్పోజ్ కాకోకుండా గోడ సైడ్ నుంచి ఇట్లా మనం ఇటు కావాలంటే అటు మనం ఎక్స్పోజ్ కాకోకుండా దీన్ని ఇట్లా మనం ఫైర్ చేసుకోవచ్చు. దీంట్లో గ్లాక్ పిస్టల్ ఉంటుంది, గ్లాక్ పిస్టల్ ద్వారా మనం దీన్ని ఈజీగా ఫైర్ చేసి మనం కనిపించకుండా దాన్ని అటాక్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ దీని వరకు చూసుకుంటే మనకి స్పాస్ గన్ అంటారు, దీని యొక్క స్పాస్ గన్ అంటారు. ఈ స్పాస్ గన్ మనం చూసుకుంటే దీన్ని ఎలా చూసుకుంటామంటే ఒక సపోజ్ ఎనిమి ఒక ఇంట్లో ఉండి తాళాలు వేసి తలుపులు వేసుకుని ఉన్నారనుకో, ఈ దీనికి ఉండి ఆమ్నేషన్ ద్వారా ఆ తాళాలు పగలగొట్టవచ్చు. అంటే బ్రీచింగ్ వెపన్, దీన్ని బ్రీచింగ్ అంటారు. ఆ తాళాలు పగలగొట్టవచ్చు, లేదా దాన్ని హింజెస్ అంటారు. ఒక తలుపుల యొక్క హింజెస్ ఉంటే ఆ హింజెస్ను కొడితే ఆ తలుపులన్నీ ఊడిపోతుంది. అంటే టోటల్గా తలుపులు బ్రేక్ చేసి మనం ఇంట్లోకి ఎంటర్ అవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇది గ్లాక్ పిస్టల్. ఈ గ్లాక్ పిస్టల్ అనేది మాకు గ్లాక్-19 అంటారు దీన్ని. దీన్ని మాకు 2 యాక్సిరేస్ ఉంటాయి. యాక్సిరేస్ అంటే దీన్ని TL-19 అది లైట్ ఉంటుంది. ఈ లైట్ మేము దీంట్లో పెట్టుకుని చూడండి ఇట్లా ఉంటుంది. ఈ లైట్ చీకట్లో ఉన్నప్పుడు కూడా ఈ లైట్ మనం ఉపయోగించి మనం ఎనిమిది మీద ఒకసారి అటాక్ చేయండి. దీంట్లో 2 రకాలు ఉంటాయి. లేజర్ గ్రిప్ కూడా ఉంటుంది. లేజర్ అంటే మనం చూడండి మీకు కనిపిస్తుంది లేజరు. ఎనిమిది మీద మేము ఫైర్ చేయటానికి పాయింట్ మనం చూడాల్సిన పని లేదు, ఏమి చూడక్కర్లేదు. లేజర్ ఎక్కడ పెడితే అక్కడ మేము ఫైర్ చేస్తూ ఉంది. నైట్ కూడా దీంట్లోంచి లైట్ వస్తుంది. లైట్ వస్తాం వల్ల కూడా ఆ ఎనిమిదికి కళ్ళు కనిపించవు, దానివల్ల అటాక్ చేస్తూ ఉంది. ఆయుధాలు అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి అత్యాధునిక వెపన్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఫస్ట్ టైం ఇది విజయవాడలో ఓపెన్ హౌస్ ఎప్పటి నుంచో నిర్వహిస్తున్న ఫస్ట్ టైం ఆక్టోపస్ విజయవాడకి రావడంతో ఆక్టోపస్కి చెందిన ఆయుధాలను చూడడానికి అయితే విద్యార్థులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఇటువంటి ఓపెన్ హౌస్ నిర్వహించడం చాలా హ్యాపీగా ఉందని సిపి కూడా చెప్తున్నారు. అలాగే విద్యార్థులందరూ కూడా ఇటువంటి ఓపెన్ హౌస్ ద్వారా పోలీసుల కష్టాన్ని, అలాగే పోలీసులు పడే శ్రమని, పోలీసులు వాడే ఆయుధాన్ని గుర్తించే అవకాశం ఉంటుందని కూడా పోలీసులు భావిస్తున్నారు. కెమెరా పర్సన్ రంగతో సాయి, ఏపీ 24/7.